భాగ్యం కోసం. ఇందులో నా పాపం ఏదైనా ఉంటే పవిత్రమైన మన వంశదేవతలు పితృదేవతలు నన్ను క్షమిస్తారు కాక. నా ఆశయాన్ని గుర్తించి నన్ను ఆశీర్వదిస్తే చాలయ్యా. నిన్నే మోహాముదండి తరింపజేస్తే చాలు. తీసుకోవేమయ్యా, తీసుకో తీసుకోవయ్యా, తీసుకోవేమయ్యా. మాకు తెలుసు అడ్డులే. ఇక్కడ నేను తొలగినా అక్కడ మీకు నలుగు తప్పదుగా. ఇంతకి ముక్కెలు తెచ్చారా లేదా? ఏం చేస్తావు? ఏముంది, వచ్చిన త్రోవనే వెళ్ళి తెమ్మంటాను అంటాను అనుకున్నారు కదూ. ఈ నా అనుభవంలో దాచుకున్నది పసికట్టలేనా? తెచ్చారు, దాచారు. అయినా ముసలిదానితో సరసం అవసరానికే కానీ అనుభవానికి కాదుగా. ఇక్కడ చెంగులో పడితేనే అక్కడ చెంగు చెంగు చెంగుమనేది. చెంగు చెంగు పని లంజ లంజగాని రావెల్ల కొనియాడా లంజ తల్లి వాణి సిగ్గు కడుగు తల్లి కలుగు లంజ తగులుట చీకాకు. చివరకు నన్ను ఇంత మాటతో గౌరవిస్తున్నారా ప్రభు? వల్లి, నేను అన్నది నిన్ను కాదు, మీ అమ్మ ముఖ్యమంత్రి వెంట పడితే నువ్వు చీకాకుతో. నీకు తెలుసుగా నేను ఆవేశంలో ఆసువుగా ఏ మాట తెచ్చా మాట. సరే చెప్పండి, ఏమిటా ముక్కెర? అదే ముక్కెర్ర పడితేను రొంప అన్నాను అంతే. నువ్వు త్వరగా సింగారం పొత్తు కాని ముక్కెర్ర పడడం కాదు, ఇప్పుడు చెప్పల రబడతాయి. ముందు బయట తగలరు, బయటకి తగలరు. నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ కడుపున పుట్టినది కాదు. నేను ఎంత మాట పడవలసి వచ్చింది. క్షమించు, నేను అన్నది దురుద్దేశంతో కాదు. చెప్పు, నేను అన్నది దురుద్దేశంతో కాదు. ఏమిటా ముక్కెర? అది అదే, మన జీతం కోసం ఒక పూట సౌభాగ్యవృతం చేయించాలని మా వదినమ్మ గారి ముక్కెరను ఒక్కరోజు నీ కోసం తెచ్చారా? మా వదినమ్మని అడిగాను, ఇచ్చింది తెచ్చాను. అడిగి తెచ్చారా లేక దొంగిలించి తెచ్చారా? దొంగిలించి తెచ్చే దుస్తులకి వ్యాపారం ఎప్పుడు పడిపోయి అంతకన్నా ఎక్కువగానే పడిపోయారు. ఆ ముక్కెర విలువేమిటో, కులస్త్రీకి అది ఎంత పవిత్రమైనదో తెలిసే మీరు అడిగారా? అడిగితే మాత్రం కుల గౌరవానికి మూలధనం వంటి ఆ ముక్కెరను ఆ మహాసాగ్రి ఎలా తీసి ఇవ్వగలిగింది? నా దృష్టిలో నువ్వు విలువేమిటో తెలుసు కాబట్టి అడగగానే తీసి ఇచ్చింది. కాదు, మీరు ఆ ముక్కెర అడగడంలో ఎంతగా పతనం అయ్యారో తెలిసి క్షోభించి మీ మీద ఉన్న మమకారాన్ని చెప్పుకోలేక తీసి ఇచ్చి పంపింది స్వామి. ఈ ప్రణయ పారవశానా
నా ప్రభువులున్నతునిగా నోర్పదలచితోచువైచి కంటే కలదకో మంద భాగ్య మహిని నా కంటే కలదకో మంద భాగ్యల్లి వరంతులు కొట్టంతులు చేసి విలువైన కాలాన్ని ఎందుకు ఇలా వృధా చేస్తావు? నీ ముఖాల విందాన్ని నాకు ఇలా అందిస్తావు? నా చేతులతో ఈ ముఖ్యాన్ని అలంకరిస్తాను. బురదలో పుట్టిన దాన్ని అరవిందో అని పొగడడం దేనికి? బురదను మరిచి ప్రేమల్లో మరడడం దేనికి? సౌందర్యాన్ని సౌందర్యంగానే చూడాలి, కానీ దాని పుట్టుకను మాత్రం ప్రశ్నించరాదు. ఏది నీ అధరామృతాన్ని నాకు కాస్త అందించవు? జుగుప్స కలిగించే ఎంగిలిని అమృతం అని వర్ణించడం అవివేకులైన కవులకే చెల్లు. నువ్వెన్ని కొత్త రీతులలో మాట్లాడుతున్నా ప్రతి దాంట్లో నువ్వు ఒక కొత్త శృంగార విశేషం విశేషంగా గ్రీష్మల్లా మండుతూ నన్ను ఎందుకు ఇలా తప్పిస్తావు? నాలుగు అమృత చినుకులు ఈ నేలపై రాలని, ఈ నేలను ఫలవంతం చేయాలని ఎదురు చూసి ఈ గ్రీష్మం మండిపోతుంది ప్రభు. సముద్రములోని నీటిని అంతా ఆవిరిగా మార్చైనా సరే ఈ నేలను ఫలవంతం చేయాలని ఆశగా ఎదురు చూస్తుంది ప్రభు. ఆ ఫలవంతం చేతుల్లోని రహస్యమే సృష్టి, అదే జగదైక సత్యం కూడా. జగదైక సత్యమైన శృంగారం అంటే జీవాత్మ పరమాత్మల సంయోగం. అవును, నువ్వు నేను జీవాత్మను, నువ్వు జీవాత్మవు, నేను పరమాత్మను. అది కాదు, నువ్వు పరమాత్మవు, నేను జీవాత్మను. రా, ఇద్దరం కలిసి సృష్టికి కొత్త వ్యాఖ్యానం చెప్తాను. నన్ను తరియుపచేయ కథన దిగి వచ్చినవు తలోదరి నేను కన ఎన్ని జన్మముల ఇష్టుల పుణ్యము ఏడవది తినో ఘనకిమధామ బింబ ఘనకిమధామబింబ సమము వెళ్ళింగెడు నీతులోము నాకనుపమ లక్ష్యమ సంపెంగ ముక్కు లాంటి నీ ముక్కుకు ఈ ముక్కెర్ర అలంకరించని ప్రభు మీ ముచ్చట చెల్లిస్తా, కానీ నాది ఒక షరతు. అబ్బాబ్బాబ్బా, ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఇంటి అక్కడ ఈ ముక్కిరిస్తూ మా వదిలమ్మ కూడా ఏదో ఒక షరత్ అంటూ. ఆమె కూడా ఒక షరత్ విధించాలా? అది ఏమిటో సెలవేయండి ప్రభు. ఏదో సాధారణమైనటువంటి విషయం సెలవేయండి ప్రభు. సిగ్గుపడవుగా ఇంచుక మాటను దాటవద్దు నీ విచ్చడి వేళ దానికి ఇంపుగా మోన చేతవద్దు. మరి ఇచ్చగా ముఖ్యను కొనుమా నీ ముచ్చట తీరగా వెలది ముందు తర్వాత
వివశగా మొగ్గ వేసి సొంపచ్చు పడంగదా కొనగా మెగు నిమ్ము పల్లము చేకూరు ఇచ్చదా ముఖ్యం కొనుమ్మా. ఏమిటి ఏ స్త్రీ మగవారి ఎదుట నోరు విప్పి చెప్పరాని మాటలు ఆ మహాతల్లి మీతో చెప్పారా ప్రభు? సిక్కును సైతం విడిచి మహాసాధి మీతో చెప్పారా? ఓ మానవతావాది అలాంటి జుగుప్సాకరమైన హేయమైన విషయాన్ని చెబుతున్నప్పుడు ఆ తల్లి గుండెల్లో ఎంత దావాన్ని రాజుకుని ఉంటుందో మీరు గ్రహించలేకపోయారా ప్రభు? ఆమె గుండెల్లో ఆవేదనను మీరు అర్థం చేసుకోలేకపోయారా ప్రభు? అమ్మా, మీ మనోగతం నాకు అవగతమైంది. మీరు నా ప్రేమకు పెట్టిన విషయ పరీక్ష నాకు అర్థమైంది తల్లి, అర్థమైంది. కొందరు వివేకంతో సరైన మార్గంలో నడుస్తారు, కొందరు జుగుప్సతో రోతతో రోసి దారిలోనికి వస్తారు. ప్రభు, నీకింత వ్యామోహ హేతువైన ఈ దూరచిత్తిని దీని వెనుక ముందున్న మలిన మార్గాలను కళ్ళారా చూసి కామెంతో కానీ రా. నీవు మహాప్రియుడవు కాదు, కాదు, కాదు. నీవు కేవలం కామకుడు మాత్రమే, కేవలం కామకుడు మాత్రమే. ప్రేమికుడు మాత్రము కాదు ప్రభువు, కాదు. జుగుప్సను సౌందర్యంగా భ్రమించి కామాంధకారంతో ఈ లోకం ఎంత కొట్టుమిట్టాడుతుందో. రోతలో పుట్టి రోతలో పెరిగి రోతగా మంటి పాలయ్యే ఈ శరీరం కోసం ఎంతగా వెంపర్లాడుతున్నదో. సమస్తమైన ఈ జీవులు
చీము నెత్తుటి ఏటిలో ఈదులాడి ఈదులాడి ఎంత క్షోభను భవిస్తున్నయ్యో. నరత్వంలోని నరకం ఉందని, ఆ నరత్వం పొందటమే అసలైన నరకమని ఇన్నాళ్లకు నాకు అర్థమైంది తండ్రి. ఈ భవబంధములు మాయ, అంతా మాయ, 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 మాయ. ఈ మాయా స్వరూపాన్ని నాకు తెలియజెప్పి నువ్వు నాకు సరికొత్త జన్మనిచ్చిన నిజమైన తల్లి, మహా నిజమైన తల్లి. పాలిస్తున్న సుల్తాను పాలనా సంప్రదాయాలను పూర్తిగా మార్చివేస్తున్నారు. కాకతీయుల కాలంలో మీ పూర్వీకులు యుద్ధంలో పనిచేసినందుకు కానుకగా ఈ ప్రాంతంపై మీకు పాలనాధికారం లభించింది. ఏటేటా పన్నులు వసూలు చేసి మహారాజుల వారు దివానాకు పంపటం పరిపాటి. కానీ ఇప్పటి ఈ మహమ్మదీయ సుల్తాను ఆ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పి ఆయా ప్రాంతం పన్నులను ఏకంగా గుప్తగా వేల వేసి మొత్తంగా ఒకేసారి చెల్లించమంటున్నారు. దానిదో మునసబి అంటున్నారు. అలా చెల్లించిన వారిదే పెత్తను మునసబి పాలనాధికారం. కానీ గుత్త చెల్లించి అధికారాన్ని నిలబెట్టుకోవటానికి ఖజానాలో చెల్లి గవ్వ కూడా లేదని ప్రభువుల వారి ఆందోళన ఆవేదన. ఆ రోజు మాలదాసరి ఆలయ ప్రవేశం చేయడం వల్లే ఈ అనర్థాలన్నీ దాపురించాయండి. దైవాపచారం జరిగినందువల్లనే ఈ పరిణామం జరిగిందని వీరి అభిప్రాయం కాదు, సీమ నిర్ణయం కూడా. పరిస్థితులు మారాలంటే శాంతి కార్యాలు జరిపించాలని మా ఆదేశం. లేకుంటే అనర్థాలు తప్పవు, అధికారాన్నే కాదు ప్రభువులను కూడా కబలిస్తాయి. అంత మాట అనకండి ప్రభు. వంశాధికారం కంటే విలువైనది వంశోద్ధారకుడు సరైన దారిలోకి రావడం. వంశోద్ధారకుడు వ్యర్థుడైపోయినప్పుడు మనతో అంతరించిపోయే అధికారం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం ప్రభు? నా మూలంగా ఎన్ని అనర్థాలు జరిగాయి. అర్థం తెలిసి మాయమవుతుంది, అనర్థం తెలియకుండా జరిగిపోతుంది. దీనికంతటికీ కారణం పశ్చాత్తాపం, ఆవేదన మిగిలిస్తుంది, అవసరాన్ని ఆదుకోదు. శృంగారి వెళ్ళి బంగారాన్ని ఏమైనా సర్దుబాటు చేస్తుందేమో కనుక్కోపోయారా? శివో, ఈ సమస్యకు పరిష్కారం నేనే చూస్తాను. ఎక్కడికి వెళ్తావయ్యా ఈ దిక్కుతోచని స్థితిలో? అభిరామయ్య దగ్గర కాదు, లంబికా శివయోగి దగ్గరికి. ఆయనకు హేమతారక విద్య తెలుసునని అభిరామయ్య అంటుంది. అది నిజము కాదు తెలిసి కొనుకొస్తాను. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నా పేరు మీకెలా తెలుసు? నా కోసం మీరు ఎదురు చూడటం ఏమిటి? నీవు మాకు ఎన్నో జన్మల నుండి తెలుసు. మనది ఈ బాంధ
వైఫల్యం కాదు. ఒక ఉత్తమ గురువు కోసం శిష్యుడు ఎలా వెతుకుతూ ఉంటాడు? ఒక ఉత్తమ శిష్యుని కోసం గురువు అలాగే చూస్తూ వెతుకుతూ ఉంటాడు. ఒక ఉత్తమ సాధకుని కోసం యోగ మార్గగామును నిరీక్షిస్తూ ఉంటాడు. నేను మీ వద్దకు వచ్చింది యోగం నేర్చుకోవటానికి కాదు, బంగారం కూర్చుకోవటానికి వచ్చాం. అవునా? హేమ తారకం నీ ఆసక్తి, నీ తారకం నా ఆసక్తి. ప్రస్తుతం నా తారకం, నా మూలంగా దెబ్బతిన్న మా అన్నగారి తారకం అన్ని హేమ తారకంలోనే ఉన్నాయి. పరమున సుఖీయు బ్రహ్మ విద్య కావచ్చు. కడమ విద్యలెల్లా మూఢులకురా. కడమ విద్యల మూఢులకురా విశ్వనాభిరామ స్వామి, తమ స్పర్శనం మాత్రం చేతనే నా హృదయంలో ఏదో తెలియని సముద్ర ఘోష నాకు కానీ నా వాళ్ళ కోసం కావాలి. నాకు పరమకు త్రోవచ్చుపడి పరమయోగి శివరా. ఇహం పరము అనేది జీవుడనే నాణ్యానికి బొమ్మా గుర్తు వంటి ఉద్ధరించవలసిన వారు వెంటిలోనూ ఉద్ధరించాలి. ఐహికమైన నీ కోరికలు తీరినప్పుడు అది పరాన్ని గురించి పుదుగా ఆలోచించగలుగుతుంది. కావున నీ ఐహికమైన కోరికలు తీర్చటమే నా కర్తవ్యం రానాయ. పళ్ళు తెరువు నాయన, ఈ కమండలంలోని జలాన్ని నీకు నచ్చిన చోట చల్లి వచ్చినంత బంగారం తీసుకో. వెళ్ళు నాయన. స్త్రీలు పురుషులు కృత్రిమ మౌల్యములంతగట్టుకొని అంతమునే నిభ్రాంతి పొగలాడుదురెంతటి ముగులో కదా.
స్వామి, ప్రకృతి కల్పిస్తున్న ఈ మాయని చూడలేకపోతున్నాను, చూసి తట్టుకోలేకపోతున్నాను. బంగారమని భ్రమసి వస్తే ఒట్టి రాతి ముక్క, ఇది ఇది సౌందర్యమని భ్రమసి వెళితే ఈ ప్రపంచం ఈ ప్రకృతి ఇంత ఇంత బూటకమైతే నేను ఎందుకు జన్మించాను, ఎందుకు జీవిస్తున్నాను? ఈ నిరంతక జీవితాన్ని నేను జీవించలేను, ఈ విభ్రమ విషాదాన్ని నేను భరించలేను. ఇది అర్థమయ్యే మార్గాన్ని నాకు చెప్పండి స్వామి, చెప్పండి స్వామి. ఎత్తది కదా అవసరం పోవడమే దీనికి ఏకైక పరిష్కార మార్గం నాయన. మాయ మృత్యువు మాయ, జగత్ మాయ. జగత్ అంటేనే జాగృతి, గతి గతించినది నాయన. ఈ మాయను జయిస్తే అన్నీ జయించినట్లే. జగమతు మను మాయలోనతానుమగ్నియే మాయ తెలియ నరుడే మాయ తెలియ నరుడే వేమయ్యా, నీ కవితాశక్తి సార్థక్యాన్ని పొందింది, పరతత్వాన్ని తీర్చించినప్పుడే పలుపు సార్థకమయ్యి నీవిక వరయోగ కవివై వెలుగుందుతావు. మన్నాశ, పెన్నాశ, పొన్నాశ ఈషణత్రయములు నాయన. ఇంతకు ముందే పెన్నాశ స్త్రీ వ్యామోహం, ఇప్పుడు పొన్నాశ బంగారం మీద వ్యామోహం నీలో నశించాయి. వరలో మట్టి నిండిన ఈ దేహం పోయి మన్నాశ కూడా నశిష్టనాయన. సుస్నాథుడవై తిరిగిరా, యోగ దీక్షనిస్తా. నన్ను క్షమించండి స్వామి, నా ప్రలోభాన్ని మన్నించండి, నాకు యోగ మార్గం ప్రసాదించండి స్వామి. ప్రేమయ్యను అనుసరించడమే నీ యోగం, ఆ మైత్రీ యోగంలో సార్థక్యాన్ని పొందుతాం. వెళ్ళు నాయన, నీ మిత్రుడి కర్తవ్యాన్ని నెరవేర్చుకో.
షట్చక్రాలను సంస్పందింప చేసుకున్న కాని యోగ దీక్ష ప్రారంభం కాదు. ఎప్పుడు పంచేంద్రియములు మనసులో నిలచును బుద్ధి అల్లాడదు అది ఏ పరమగతి. అట్టి ఇంద్రియ ధారణమునే యోగమందు బ్రహ్మ సాక్షాత్కారం నీలో కరకాలం నిలచి ఉండేటట్లు యోగ సాధన చేయనాయన. యదా ప్రజ్ఞ పరిష్టంతే జ్ఞానాని మనసా సహిశ్చన్న విచేష్ట తామాహు పరమాగతి తాం యోగమితి మన్యస్తే ఇంద్రియ సాధనం. Thank you.
ఏదో అనాథ ప్రేత స్వామి. ఒకప్పుడు ఒక ఎలుగు ఎలిగినోడనయ్యా ఇక్కడ దిక్కులే చావు తెచ్చాడు. భార్య బిడ్డలు ఉన్నారు, సముద్రాలు దాటి సొమ్ము సంపాదన కోసం పోయారు. ఎక్కడేమో ఏడ్చే దిక్కు లేకుండా పోయింది. సొమ్ము మీద ఉన్న మమకారం మనిషి మీద లేకుండా పోయింది. అంత మాయ. ఎక్కడి సూత్రులు ఎక్కడి బంధువులు వృత్తులు ఎక్కడి దుక్కు పడిపోవు వేళల దుక్కు పడిపోవు వేళల చక్కటికి నీ ఎవరు అభిరామ్ అభిరామ్ స్వామి ఆకలిగా ఉందయ్యా. ఆకలిగా ఉంది నాయన. ఏమిటయ్యా ఉత్తి చేతులతో వచ్చావు, అన్నం ఎక్కడా దొరకలేదా? ఎక్కడా దొరకలేదు స్వామి. ఇన్ని ఇళ్ళున్నాయి, ఎవరు ఒక్క మెతుకు పెట్టలేదటయ్యా. ఇళ్ళున్నాయి, నోళ్ళున్నాయి, పెట్టడానికి చేతులే లేవు స్వామి. పెట్టడానికి చేతులు లేవు, పెట్టడానికి చేతులు లేవు. పూతులే నిలంజ భూతంబు కూతురు ప్రీతి లేని పాటు చేతు దాతలేని ఊరు దయ్యాల పేటిరా విష్ణదాభిరామ విల్లవేమా. ఇది కాటిచ్చి
ప్రియది నెడి కాకి వితను కాయరా. వేమననగ యోగి వెలసే లోకములోన పూజలిడు పుణ్య పురుషులారా, పూజలిడిన యాత భక్తి ముక్తులనిట్టు విశ్వదాభిరామ విలురవేమా. నెరవేరిందని, భౌతిక దేహం పని తీరిందని శ్రీ వేమన స్వామి వారు భావించారు. శ్రీ శార్వరీనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి నాడు పావూరు కొండ గుహలలో అఖండ బ్రహ్మానందానుభవం పొందుతున్నారు. మనుజుడేరా
వాడే మహి మీద ధన్యుడు. నిరుగువాడు దైవంబు నిరుగు మను నిరుగువాడు నిరుగు మన్ను నిన్నెరిగిన తన్ను తా నిరుగు. తను కన్నవారు తాకన్నవారును సస్సు తిరిగి తాను సస్సు తిరిగి తెలియని మాయది అంతరంగమరయ పారుడు శివుడు అంతరంగ అలవి కాదు అంతరంగ మెరుగ అంతరంగ మెరుగా అతడే పాశివుడయ్యా. అభినయ ఒంగోలు వారు సమర్పించిన ప్రజాకవి వేమన పద్యనాటక ప్రదర్శన జరిగించారు. రచన
ప్రొఫెసర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, దర్శకత్వం శ్రీ ఎంవిఎస్ హరనాథరావు.